తీసుకుంటే అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా నిలిచాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5% ఓట్లు వస్తే ఈసారి 41% ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంటేనే బీజేపీ గెలిచిందన్నారు. మెదక్లో వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ఓట్లను కావాలని బీజేపీకి బదలాయించిందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, భువనగిరి నుంచి గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చిందన్నారు. జగన్ పరిపాలన చంద్రబాబు ఓ గుణపాఠంగా చూడాలన్నారు. హైదరాబాద్పై చంద్రబాబు ఆశలు పెట్టుకోవద్దని, ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కేంద్రంలో కీలకం కానున్న చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తేవాలన్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు ముస్లింలు తప్ప మిగతా వారు ఓటు వేయలేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. మోదీ నాయకత్వంపై నమ్మకంతో తనను గెలిపించిన ఇందూరు ప్రజలకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ ను పారిశ్రామికంగా, పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని చెప్పారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు అరవింద్. ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే జిల్లాలో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి సహకరించకపోతే నిలదీస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సురేష్ షెట్కార్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు బాన్సువాడలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సురేష్ షెట్కార్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం ఆవరణలో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలన్నారు. భవిష్యత్ తరాలను కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసులు, ప్రజలు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎస్పీ. చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలమన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం సమాజానికి ముప్పుగా పరిణమించిందన్నారు చెన్నూరు ఎఫ్ఆర్ఓ రవి. మానవాళి అవసరాల కోసం మనిషి చేపడుతున్న చర్యలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజ్లో పరీక్షలను ప్రారంభించింది. ఎన్డీఎస్సీ సూచనల మేరకు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు నిపుణుల బృందం మేడిగడ్డకు వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఈ బృందం 3 రోజుల పాటు పరీక్షలు చేపట్టనుంది. కుంగిన పియర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలోని వాక్సన్ యూనివర్సిటీలో గార్డెనర్ అదృశ్యమయ్యారు. 2 రోజుల క్రితం సైదాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. మిస్సింగ్పై కుటుంబ సభ్యులు వాకప్ చేయగా యూనివర్సిటీ యాజమాన్యం పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు సరైన సమాచారం, విత్తన స్లిప్లు ఇవ్వకపోవడంతో ధర్నా చేపట్టారు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సకాలంలో అందించకపోగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన దాడిలో 2 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ఓ నిందితుని అరెస్టు చేసిన పోలీసులు 675,000 రూపాయలు విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఆదిలాబాద్లో సీఆర్పీఎఫ్ సిబ్బందికి వీడ్కోలు పలికారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి లోపాలు జరగకుండా అప్రమత్తంగా విధులను నిర్వర్తించిన సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. సిబ్బందికి సాల్వ కప్పి బహుమతులను ప్రదానం చేశారు. ఎన్నికల్లో సీఆర్పీఎఫ్ అందించిన సేవలను అదనపు ఎస్పీ సురేందర్రావు కొనియాడారు. ములుగు జిల్లా బాజేడు మండలం జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. గుట్టపై మందుపాత్ర పేలిన ఘటనలో మృతి చెందిన ఇల్లెందుల యేసు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అడవి ప్రాంతాల్లో మందుపాత్రలు అమర్చడం వద్దంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన ఘటన ఉప్పల్ చిలుక నగర్లో చోటు చేసుకుంది. న్యాయం కోసం కొడుకు ఇంటి ముందు తల్లి వంగరి రమాదేవి నిరసన చేపట్టింది.
వంగరదేవి భర్త చనిపోయాడు, ముగ్గురు కూతుళ్లు కుమారుని పెళ్లిళ్లు జరిగాయి. కొడుకు శివశంకర్ కోసం భార్య ఆస్తిని రమాదేవి కూడబెట్టింది. సొంత స్కూల్ నడిపిస్తున్న కొడుకు శివశంకర్ రమాదేవి ఆస్తిని తన పేరిట రాయించుకుని తల్లిని ఇంటి నుంచి వెలగొట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలో లారీ భీభత్సం సృష్టించింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై అర్ధరాత్రి పైపుల లోడ్తూ వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఇళ్లు ధ్వంసమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ భీభత్సంతో దాదాపు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్ మొదట ఓ లారీని ఢీకొట్టి ఇంటిపైకి దూసుకువెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.